హలో ఫ్రెండ్స్, యావర్ ఎవిక్షన్ పాస్ వెనక్కి ఇవ్వటం కరెక్టేనా? అయితే వెనక్కి ఇవ్వమని నాకు సార్ చెప్పలేదు, బీబీ టీం కూడా అడగలేదు. అక్కడ ఫౌల్ గేమ్ ఆడేది చూపించగానే యావర్ వెంటనే డెసిషన్ తీసేసుకొని నేను వెనకిచ్చేస్తా అన్నాడు. కానీ అక్కడ ఏంటంటే, అక్కడ ఫౌల్ ఆడాలని ఆడలేదు యావర్. ఆడే స్పీడ్లో అతను ఉంటాడు, కానీ ఫౌల్ గేమ్ ఆడుతున్నాడా కరెక్ట్గా ఆడుతున్నది అతను గ్రహించడం. ఆడాలి, గెలవాలి ఇంటెన్షన్ అనేది ఉంటుంది అర్జున్ మీద, గెలవాలనే ఆలోచనే ఉంటుంది. కానీ మైండ్లో ఫౌల్ గేమ్ ఆడుతున్నాడా కరెక్ట్ ఆడుతున్నది ఆలోచన ఎవరికి ఉండదు. అది ఎవరు చూడాలి అక్కడ సంచాలక్? ఎవరు? అమర్ కదా చూడాల్సింది అక్కడ సంచాలక్గా ఉండి ఫౌల్ గేమ్ ఆడుతున్న ఎవరని చెప్పాలి కదా. తర్వాత 2-3 సార్లు ఫౌల్ గేమ్ ఆడాడు. ఒకసారి చెప్పినట్టయితే రెండోసారి జరగకుండా చూసుకునేవాడు ఎవరు, కానీ చెప్పలేదు. ఎవరికి తెలుగు తెలియదు, మరి అమరకు తెలుసు కదా, కొంచెం చెప్పి ఉండాల్సింది కదా క్లియర్గా. 3 సార్లు అక్కడ ఫౌల్ గేమ్ ఆడినట్టు ఉంది. ఒక గేమ్ ఆడినప్పుడు ఫౌల్గా చెప్పినట్టయితే 2-3 సార్లు అది కరెక్ట్ చేసుకునేడేమో, చెప్పలేదు. అక్కడ ఎవరు తప్పు లేదు, సంచాలక్ తప్పు అక్కడ ఉంది, కానీ సంచాలక్ దాన్ని చెప్పలేదు. ఇప్పుడు నాకు సార్ అడుగుతున్నాడు ఫౌల్ గేమ్ ఆడేవని అడుగుతున్నాడు, కానీ నాకు సార్ అడగాలంటే అడుగుతున్నారు. కానీ ఒకవేళ నాకు సార్ అడిగినందుకు నువ్వు దీనికి డిజర్వా అని అడిగినప్పుడు, నేను నాట్ డిజర్వ్ సార్, నేను వెనకిచ్చేస్తున్నాను, ఫౌల్ గేమ్ ఆడింది నాకు వద్దు, నా క్యారెక్టర్ ముఖ్యం కానీ ఇది కాదు నా ముఖ్యం అన్నాడు. క్యారెక్టర్ ముఖ్యమని ఎందుకన్నాడంటే, మనస్సాక్షి గద్దించింది ఎవరికి, మనస్సాక్షితోటి ఆలోచించాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనే డెసిషన్ తీసుకున్నాడు. ఇట్లా తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ అయినా, ఎవరిని ఇష్టపడే ఫ్యాన్స్ కాకపోయినా, ఇతరులు కూడా ఎవరిని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏ బేస్ లేకుండా వచ్చి ఆ స్టేజ్కి వెళ్ళాడు. మన ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఎవరు చేసింది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. అవసరం ఉండా హౌస్ మేట్స్ అందరికీ సంబంధించిన ఫ్యాన్స్ అందరు కూడా కరెక్టే అనిపిస్తుంది అది. తర్వాత ఎవరు వెనక్కి ఇవ్వడం వలన ఇంకొక మేలు ఏంటంటే, రేపు నామినేషన్లో వెనక్కి ఇవ్వకపోతే మాత్రం ఇదే పెట్టేవాళ్ళు వాళ్ళు, దాన్ని గెలుచుకున్నావు ఫౌల్ గేమ్ ఆడి గెలుచుకు ఖచ్చితంగా నామినేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు చేయడానికి లేదు, అవకాశం లేదు, వెనకిచ్చేసాడు కదా, నిజాయితీ వెనకిచ్చాడు కాబట్టి వాళ్ళ నామినేషన్ ఛాన్సెస్ కూడా వాళ్ళకి లేదు, ఎవరు ఇవ్వలేదు వాళ్ళకి. అది బిగ్ బాస్ని ఆలోచనలో పడేసిన ఏకైక వ్యక్తి మన ఎవరు, అది వెనక్కిచ్చి ఇది చాలా తెలివిగా చేశాడు, మనస్సాక్షి గద్దించి చేశాడు. ఎవర్ ఈజ్ బెటర్. తర్వాత ఎవరు దానికి వెనక్కివ్వగానే రతిక ఫేస్ మాడిపోయింది. ఎందుకు, అంతకుముందు మాట్లాడకుండా ఉండి ఫౌల్ గేమ్ ఆడే నేను అందరితో చెప్పి సడన్గా ఎవరి దగ్గర చేరి మాట్లాడుతున్నప్పటికి అప్పుడు గౌతమ్ అన్నాడు, బెల్లం చుట్టూ ఈగల్లాగా తిరుగుతున్నారు అశ్విని రతిక అని చెప్పాడు కూడా. అవునా అని కూడా శివాజీ గారు అన్నాడు. కానీ ఇక్కడ ఫేస్ ఎందుకు మాడింది, వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఇంకా ఎవరితో పరేముంది, ఏమవుద్దో నేను బయటికి వెళ్తానేమో అని డిసైడ్ అయ్యింది రతిక. డిసైడ్ అయ్యే ఫేస్ మాడిపోయి అందరు వెళ్ళి మాట్లాడుకుంటున్నా కానీ కదలకుండా అక్కడే కూర్చొని ఆలోచిస్తా కూర్చుంది. మరి ఇప్పటితోటి పాస్ లేదు కాబట్టి ఎవరితోటి ఇంతకుముందు ఉన్నట్టు మాట్లాడిద్దా, ఎవరిని దూరం పెట్టిద్దా అనేది మనం చూద్దాం. ఎవరు చేసిన పని అయితే చాలా కరెక్ట్ అయిన పని. ఇప్పుడు రతిక ఏం చేసింది అనేది మనం చూద్దాం, ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఆడియన్స్ పిన్ టు పిన్ గమనిస్తున్నారు కాబట్టి గమనించండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.